నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు విష్ యు వెరీ 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 హ్యాపీ గణేష్ పూజ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి మనం అందరం చాలా సింపుల్గా చేసుకుంటున్నాం, బట్ స్టిల్ దేవుడి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలి. మన ఈ కరోనాది మొత్తం హ్యాపీగా బయటకు వచ్చేయాలి దీని నుంచి. ఇది మొత్తం మన లైఫ్లో ఒక మెమరీగా ఉండిపోవాలి తప్ప ఒక బ్యాడ్ మెమరీగా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మనకి ధైర్యాన్ని కూడా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు వినాయక చవితి, నేను ఈరోజే ఈ వ్లాగ్ పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నార్మల్లీ నేను 2 డేస్ వెనకాతలు ఉంటాను అనమాట, అంటే ఈరోజు అడిగితే ఎల్లుండి నేను పోస్ట్ చేస్తాను, బట్ ఈ వ్లాగ్ మాత్రం నేను ఈరోజే పోస్ట్ చేసేయాలనుకుంటున్నాను. ఈరోజు చాలా రోజుల తర్వాత ఎండ్ వచ్చిందండి. లైక్ ఎండ్ చూసిన వెంటనే నాకు ఎలా అనిపించింది అంటే, దేవుడు మనకి బోల్డ్ అంత పాజిటివిటీ ఇస్తున్నారు, మనకి మంచి రోజులు ముందున్నాయి అని చెప్తున్నట్టు అనిపించింది. అంత మంచిగా ఎండ వచ్చింది. నేను లెగిసినప్పటికీ మా హాల్ మొత్తం ఎండ పడుతూ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో నేను తొందర తొందరగా స్నానం అన్నీ చేసి ఒక మంచి డ్రెస్ వేసుకుని నేను నా ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశాను. ఒకసారి సాహిల్ కుషాల్ లెగిసిపోయిన తర్వాత ఇంకా నాకు వాళ్ళ పనులు చేయాలి తప్ప సపరేట్గా కుక్ చేస్తాను ఇది చేస్తాను అంటే వాళ్ళిద్దరు ఒప్పుకోరన్నమాట. ఈరోజు కుకింగ్కి నేను చేస్తున్నాను గార్లు, పాయసం అండ్ మామిడికాయ పులిహార చేస్తున్నాను. దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేసిన వెంటనే నిన్న వర్క్ అన్నది చేయడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను మినప్పప్పుని గ్రైండర్లో వేసేసాను, రైస్నేమో కుక్కర్లో పెట్టేశాను పులిహార చేయడానికి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పులిహారకి తాలింపు చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను, నార్మల్లీ యాడ్ చేసేదానికన్నా కొంచెం ఎక్కువ ఆయిల్లో మన పులిహారకి చేసుకునే దినుసులన్నీ యాడ్ చేశాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసి బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి. దాని తర్వాత ఇక్కడ నేను పీనట్స్ బదులుగా జీడిపప్పు యాడ్ చేశాను. ఇలా చాలామందికి తెలిసే ఉంటుంది నాకు పీనట్స్ అంటే ఇష్టం ఉండదు, అందుకోసం పీనట్స్ బదులుగా నేను ఇక్కడ కాజు యాడ్ చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ మామిడికాయని కోరి యాడ్ చేశాను. నార్మల్లీ చింతపండు పులిహార చేస్తాము, నాకెందుకో ఈసారి చింతపండు పులిహార అంత ఇష్టంగా అనిపించలేదు. సో నేను చేస్తున్నాను మామిడికాయ పులిహార. మా ఇంట్లో అలా ఏం రూల్ లేదండి, ఈ వంటలు మాత్రమే చేయాలి, ఇవి చేయకూడదు అని ఏం లేదు. సో అలా అనమాట నేను ఇక్కడ పాయసం కూడా చేస్తున్నాను. అండ్ మామిడికాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోని రైస్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరేం చేశారు ఈరోజు, మీకు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, అంటే ఈ వంటలే చేయాలి, ఇలాగే చేయాలి అనేసి అండి నాకు కింద చెప్పండి. లాస్ట్ వ్లాగ్లోనే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, బొమ్మ అన్న తీసుకురాము, బట్ మా సొసైటీలో బొమ్మను పెట్టారనమాట. సో మేము ఈవినింగ్ వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాము. ఏ నా వంట మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఎంటనంటనా నేను రెడీ అయిపోయాను. నేను కెమెరాలో నేను చీర చూపిద్దాం అనుకున్నాను అనమాట, కానీ నాకు చాలా సిగ్గు అనిపించింది. నేను లైట్గా బ్లష్ కూడా చేస్తున్నాను, మీరు చూడొచ్చు. నేను మీకు ఇక్కడ పైట నుంచి చూపించడానికి వీటన్నిటికీ ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఎలా నేను ఎక్కువ చేసేదానో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా అలా ఫీలింగ్ వస్తుంది. మెయిన్లీ చీర కట్టుకున్నప్పుడు, చీర కట్టుకుంటే ఎందుకో తెలియకుండా నేను చాలా చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాను. అండ్ నేను ఈ జ్యువెలరీ పెట్టుకున్నాను. నేను వీడియోలో ఒక పిక్చర్ కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో. అక్కడ నాకు చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మా ఈ వినాయక చవితిని ఇంకొంచెం స్పెషల్గా చేసినందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా. అండ్ ఇక్కడ నేను సాహిల్ కుషాల్ అందరూ లెగిసిపోయారు, వాళ్ళిద్దరు కూడా శుభ్రంగా తలకి అన్ని స్నానం చేసేస్తున్నారు. ఈలోపు నేను ఇక్కడ గార్లు చేసేసాను అనమాట. సో ఈరోజు కుషాలు మీకు ఏదో చెప్తున్నాడు. సో నా థాలి అన్నది రెడీ అయిపోయింది, గార్లు, పాయసం, పులిహార అండ్ బోల్డ్ అని ఫ్రూట్స్. నేను మీకు చెప్పాను కదా మేము ఫ్రూట్స్ హ్యాంగ్ చేసింది, అదైతే మేము చెయ్యము కాబట్టి ఇలా చేసామన్నమాట. అండ్ దేవుడి ముందు పెట్టేసుకున్నాం.
దేవుని ముందు పెట్టేసుకుని మేమందరం దేవుడిది బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం అనమాట ఒక్కల తర్వాత ఒక్కళ్ళు. సో మీ అందరికీ చాలా మందికి తెలుసు నేను ఎక్కువ పూజలు ఇవన్నీ నేను నా బ్లాగ్స్లో చూపించను, బట్ ఇలాంటి స్పెషల్ డేస్ ఇచ్చినప్పుడు ఎందుకంటే నాకు కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ కుషాల్ కూడా ఇక్కడ దేవుడికి పువ్వులు వేసి అక్షంతలు వేసి వాటిని మేము కూడా తీసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఒకసారి పూజ అంతా అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈ రోజుల్లో ఇది మన పార్ట్ ఆఫ్ మన లైఫ్ అయిపోయింది, అది వచ్చేసి ఫోటోలు తీసుకోవడం. ఎన్ని రోజుల తర్వాత మనమందరం బాగా బాగా రెడీ అయ్యాం కదా, సో ఫొటోస్ టైం వచ్చేసింది. అండ్ సాహిల్ బాగా కోమ్ చేయలేదని నేను కోమ్ తీసుకురమ్మని చెప్పాను, సో వాడి కోసం నేను కోమ్ చేస్తున్నాను. అండ్ మేమందరం క్లిక్ చేసుకుంటాం బోల్డెన్ పిక్చర్స్. అండ్ బోల్డ్ అండ్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఏ గ్రూప్లో ఏ పిక్చర్స్ పంపించాలి అని. నేను మాకు బోల్డ్ గ్రూప్స్ ఉంటాయి కదా మీ అందరికీ తెలుసు, కొంచెం మన చుట్టూ గ్రూప్ ఉంటుంది, కొంచెం ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది, హస్బెండ్స్కి ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇప్పుడు ఇది ఒక 4-5 గ్రూప్స్ అన్నవి మెయిన్ గ్రూప్స్. నేను మాక్సిమం ఏ గ్రూప్లోనే ఉండనండి. అండ్ నేను అన్ని గ్రూప్లో సైలెంట్ వాచర్ అనమాట, అంటే నేను ఎక్కువ మాట్లాడను, వెయిట్లకి రిప్లైలు ఏమి ఇవ్వను, సైలెంట్గా ఎవరేం మెసేజ్లు పంపిస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది చూస్తుంటాను. మీరు ఎలాంటి పర్సన్ అన్నది నా కింద షేర్ చేయండి. అండ్ మేము అన్ని గ్రూప్స్లో సంతోషంగా తొందరగా షేర్ చేసేస్తున్నారు. మా మమ్మీ డాడీతో నేను స్కైప్ కాల్ చేశాను, లైక్ వాట్సాప్ కాల్ చేశాను, మమ్మీకి చేర్ చూపించాను, నేను ఎలా రెడీ అయ్యానో చూపించాను, ఏమేమి వండానో చూపించాను. ఇవన్నిటితోనే మా ఫెస్టివల్ అనేది జరుగుతుంది. నార్మల్లీ మా అత్తమ్మ కూడా ఇక్కడే ఉంటారు కదా, సో ఆవిడే చేస్తారనమాట బాగా. సో ఇప్పుడు లేరు కాబట్టి, ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను అందరి కోసం నేను ఫుడ్ అన్నది తెచ్చాను. ఫస్ట్ మా ఇంట్లో ఏంటి అంటే దేవుడికి ఏదైతే ప్రసాదంగా పెడతామో అది కంప్లీట్ చేసిన తర్వాత నార్మల్గా వండినవి తింటాం అనమాట. మేమే ఎలా అంటే నార్మల్గా దేవుడికి ఏది పెడతామో అది ఓన్లీ ఫ్యామిలీ తింటాము, అది ఎవరికి ఇవ్వము. సో అలా నడుస్తుంది. అండ్ మేము ఇక్కడ సూపర్గా సూపర్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఫుడ్ అంతా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సాహిల్ వెళ్ళి ఫస్ట్ వాడు ప్లేట్ తెచ్చేసుకున్నాడు, వాడు ఏం తిండండి, కొంచెం పాయసం తెచ్చుకున్నాడు, కొంచెం పులిహార తెచ్చుకున్నాడు, అండ్ కొంచెం ఇది తెచ్చుకున్నాడు. సో సంతోష్కి నేను కుషాల్కి అందరికి ఇచ్చాను, కుషాలేమో తినిపిస్తున్నాడు వాళ్ళ డాడీకి. అండ్ నేను చెప్తున్నాను ఏదో మాట్లాడు నోట్లో, ఎంతసేపు అయిపోయింది కదా నాకు కూడా బాగా ఆకలేసేస్తుంది. సో ఆ మమ్మని తినేస్తున్నాం. నాకు కింద ఈరోజు మినిమం 100 కామెంట్స్ కావాలి. నాకు తెలీదు మీలో ఎన్నిసార్లు ఎంతమంది రిపీట్ చేస్తారు, 100 కామెంట్స్ పక్కాగా కావాలి. ఓకేనా, నాకు ఇక్కడ కుషాల్ ఎక్కువ క్యూట్గా అనిపించాడు, అందుకోసం నేను ఈ బ్లర్ ఉన్న ఫోటో అక్కడ యాడ్ చేశానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ గణేష్ పూజ. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నేనైతే బ్యూటిఫుల్ శారీ కట్టుకున్నాను. అండ్ పూజాది బ్లాగ్ నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, మీ పిక్చర్స్ అన్నీ నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, అప్పుడు నాకు కూడా చూడడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నమాట. మా పూజ అంతా అయిపోయింది, తర్వాత నేను ఇక్కడికి వచ్చి బాల్కనీలో నించుని మాట్లాడుతున్నాను అనమాట. నాకు తెలీదు నీ వాయిస్ ఉంచుతానా కట్ చేసేస్తానా అన్నది, ఎందుకంటే కింద ఏదో ఒక వర్క్ జరుగుతుంది, దాంది సౌండ్ వస్తుంది, మరి మంత్రాలు అన్ని సౌండ్లు వస్తున్నాయి. ఎడిట్ చేసినప్పుడు చూసి దాన్ని బట్టి ఏదో ఒకటి డిసైడ్ చేస్తాం దాని తర్వాత. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ పూజ, థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం. నిన్న నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన పిక్చర్స్కి అన్నిటికీ బోల్డ్ అండ్ కామెంట్స్ అన్నీ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్.
బయట వాళ్ళు వచ్చేసారు కదా, అందుకే నాకు కొంచెం సిగ్గు అనిపించి నేను ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలున్నర అలా అయింది. ఇంకా ఎవరి ముందైనా మాట్లాడడం అంటే నాకు భయం, చాలా చాలా భయం. ఒక ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది కదా, పెట్టుకుని వస్తాను అండి. ఇప్పుడు బాగుంది కదా, ఓకే క్లోజ్ అయిపోతుంది. అయినా నాకు ఈ భయం అనేది అస్సలు పాలేదు, బట్ కొంచెం బెటర్ అయ్యాను అనమాట. అండ్ ఈరోజు నేను యూజ్ చేసిన మేకప్ ప్రోడక్ట్స్ అన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కాంపాక్ట్ది, లిప్స్టిక్ది, మస్కారాది, బ్లష్ది, హైలైటర్ది, ఆల్మోస్ట్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మెయిన్లీ చాలామంది లిప్స్టిక్ షేడ్ అన్నీ అడుగుతూ ఉంటారు, మీరు ఒక్కసారి నా డిస్క్రిప్షన్ చెక్ చేస్తే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఇంకా వెళ్దామా హరీష వాళ్ళ ఇంటికి, చలో లెట్స్ గో. అండ్ ఈరోజు మేము ట్యాంక్ బండ్ అవన్నీ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. అన్ని టైములతో కంపేర్ చేస్తే ఈసారి సందడి చాలా తక్కువగానే ఉంది, బట్ పర్లేదు, వీ విల్ మేక్ ఇట్. ఓకే చలో లెట్స్ గో. ఎంత బాగా రెడీ అయినా, ఎలాంటి బట్టలు వేసుకున్నా మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. దీంట్లో అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. నేను ఏదో మాట అనుకున్నాను, ఇలాగా మాస్క్ పెట్టుకుంటే అస్సలు సూట్ అవ్వట్లేదు అంటే సంతోష్ అన్నారు. నెక్స్ట్ టైం కూడా ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకోవాలి అనుకుంటే మనం ఉండాలి కాబట్టి మాస్క్ కంపల్సరీ అనేసి. అండ్ ఇట్స్ ట్రూ, అందులో నాకు కంప్లీట్గా లాజిక్ అర్థమైంది. అండ్ నేను పెట్టేసుకున్నాను, అండ్ కుషాలి కూడా పెట్టేసుకుంటాను, పెడతానమాట. వాడికి మాస్కులు కొంచెం పెద్దవైపోతాయి, సో ఇటు అటు నేను నాట్ వేసి నేను వాడికి మాస్క్ పెడతాను ఇలా అనమాట. అండ్ ఇంకేంటి చెప్పండి మీరే. అండ్ నేను మిమ్మల్ని కలుస్తాను కార్లో. చెప్ప, ఎక్కడికి వెళ్తున్నావు? పాప ఇంటికి. పాప ఇంటికా? పాపకి ఇష్టమా నీకు? ఎంత ఎక్కువ అంటే? కొంచెం కదా ఎక్కువ. కొంచెం కదా. ఎవరి ఇష్టం? పాప ఎక్కువ ఇష్టమా? పాప. అక్క ఎక్కువ ఇష్టమా? అక్క. పాప. అక్క పాప. అయితే నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తే నువ్వు పాప దగ్గర ఉండిపోతావు? నాతో వస్తావా? వస్తాను. ఎక్కడికి వస్తావు? పాపాల ఇంటికి. ఒక పని చేద్దాం, నేను నీకు పాపాల ఇంట్లో తెలిసి నేను తాట వెళ్తాను. ఓకే ఓకే. లేదా ఓ ఐకి వెళ్తాను. ఐకి వద్దా? ఏమీ నీకు పాప ఇష్టం అన్నావు లేదు. అండ్ మేము వెళ్తున్నాము హరీష్ వాళ్ళ ఇంటికి. ఇప్పటికే మీకు కుషాలు ఆల్రెడీ చెప్పాడు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో హరీష వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాకు తెలీదండి ఎందుకో, ఏదైనా ఫెస్టివల్ అంటే నాకు బండి మీద తిరగడం అన్నా, తర్వాత రాత్రి ఒక సినిమాకి వెళ్ళడం అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. సినిమా ఇంకా ఎలాగా లేదు, బట్ ఒక రౌండ్ తిరగడం అయితే బంతానే. అండ్ కుషాల్ అన్వి చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో, దానికి పట్లంగా జాకెట్ వేసాము, చాలా చాలా క్యూట్గా ఉంది. ఇది అన్వి చేసింది, గణేష్ది చిన్న బొమ్మ అనమాట. ఎంత బాగా చేసిందో నాకు ఎక్కువ హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ సాహిల్ అన్వికి నేర్పించాడు ఈ ట్యాంక్ చేయడం. దీని తర్వాత మేము అందరం కలిసి వెళ్తాము ట్యాంక్ వన్. మేము దిగమండి, కార్ నుంచి దిగము, కార్లోనే కూర్చుని అలా ఒక ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత నేను ఈ వీడియో ఎడిట్ చేసి ఈరోజే పోస్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ దారిలో కూడా ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్ద గణపతులు ఉండేవి తెలుసా, చాలా పెద్దవి, 5 ఫీట్ 8 ఫీట్ అంత పెద్ద పెద్దవి. ఈసారి అయితే మాత్రం అన్ని చిన్న చిన్న బుజ్జి బుజ్జి గణపతులే ఉన్నాయి. దాని తర్వాత అన్ని మట్టి గణపతులే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైతే అందరూ మట్టి గణపతులు యూజ్ చేస్తారో. ఇక్కడ రాసింది ఐ లవ్ హైదరాబాద్ అనేసి, నిజంగా వి లవ్ హైదరాబాద్. అండ్ నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఇస్ మై ఫేవరెట్ 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 సిటీ అన్నమాట. ఇక్కడ చిన్న ఉంది, ఇక్కడ సినిమాలు ఉన్నాయి, ఇక్కడ మంచి ఫుడ్ ఉంది, ఇక్కడ క్లైమేట్ అద్దరిపోయింది ఉంది. సో ఇంకేం కావాలి లైఫ్కి చెప్పండి. అండ్ ఇక్కడ మనం అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, లైక్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనిపిస్తుంది నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అండ్ మనం వచ్చేసాము హుసేన్ సాగర్కి. ఇక్కడ గౌతమ్ బుద్ధుని చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అసలు క్రేన్లు ఏమీ లేవు. ప్రతిసారి వినాయక చవితికి ఇక్కడ క్రేన్స్ ఉంటాయన్నమాట మనం దేవుణ్ణి లాస్ట్ డే నిమజ్జనం చేయడానికి, బట్ ఈసారి ఒక్కటి కూడా లేదు. అండ్ మేము డ్రాప్ చేస్తాము హరీష వాళ్ళ ఆయన్ని, అంటే మా మరిది గారిని. అండ్ అన్వి కుషాల్ ఇద్దరు వాళ్ళకి లవ్ చూపిస్తున్నారు అనమాట. వీ మిస్ యూ నానా, వీ మిస్ యూ నానా అంటున్నారు. వీళ్ళు ఒక్క పూట కోసం వచ్చినా కూడా ఇంత చెప్తారనమాట. దాని తర్వాత కుషాల్ వెళ్ళిపోయాడు వాళ్ళ అక్క దగ్గరికి, మా చెల్లి వచ్చేసింది వాళ్ళ అక్క దగ్గరికి. హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై, బీ సేఫ్, స్టే అట్ హోమ్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 గణేష్ పూజ.